నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరా పార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకే అనుమతి ఉందని, దీక్ష విరమించాలంటూ పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా సరే షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఇక కాలినడకన షర్మిల లోటస్ పాండ్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో దారిలో షర్మిల స్పృహ తప్పి పడిపోయారు. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరా పార్క్ వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒక్కరోజుకి అనుమతి ఉందని, దీక్ష విరమించాలంటూ పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా సరే షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి తరలించారు. కాలినడకన షర్మిల లోటస్ పాండ్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో దారిలో వైఎస్ షర్మిల స్పృహ తప్పి పడిపోయినట్లుగా సమాచారం. మరింత సమాచారం మా ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. లైవ్లో సిద్ధంగా ఉన్నారు శశి. తాజా సమాచారం ఏంటి? వైఎస్ షర్మిల స్పృహ తప్పి పడిపోయినట్లుగా తెలుస్తోంది కదా, ప్రస్తుతం ఆవిడ పరిస్థితి ఏంటి? ఎస్, వైఎస్ షర్మిల చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆమె 3 రోజులు తాను నిరాహార దీక్ష చేస్తానంటూ కూడా ముందస్తుగా పోలీసులకు అనుమతి తీసుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే పోలీసులు శాంతి బాధ్యతలు భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆమెకు కేవలం ఒకరోజు మాత్రమే అనుమతి ఇచ్చారు దీక్ష చేసుకోవడానికి. ఖచ్చితంగా ఒకరోజు మాత్రమే దీక్ష చేయాలంటూ కూడా అనుమతి ఇవ్వడంతో ఈరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా దీక్ష చేసుకునేందుకు పోలీసులు ఆమెకు అనుమతి ఇచ్చారు. అయితే ఉదయం 10 గంటల ప్రాంతంలో దీక్ష ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటలు దాటుతున్నప్పటికీ కూడాను షర్మిల తన దీక్ష విరమించకపోవడంతో పోలీసులు ఆమెను అక్కడి నుంచి ఆ దీక్ష భగ్నం చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. దీంతో ఆగ్రహించినటువంటి షర్మిల తాను ఇక్కడ నుంచి లోటస్ పాండ్కు పాదయాత్ర చేస్తానంటూ కూడా రోడ్డు మీదకు వచ్చే ప్రయత్నం అయితే చేసింది. దీంతో రోడ్డు మీదకి ఒక్కసారిగా షర్మిలతో పాటు షర్మిల అనుచరులు కూడా భారీ ఎత్తున రోడ్ల మీదకి రావడంతో పూర్తిగా అక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయిపోయింది. దీంతో ఆ యొక్క ధర్నా చౌక్ నుంచి అటువైపుగా తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా నడుచుకోవచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. అప్పటికే కూడా భారీగా అక్కడ ఉన్నటువంటి షర్మిల అనుచరులు ఆమె మద్దతుదారులు కూడా ఆమె చుట్టూ వలయంలో చేరడంతో ఆమె ముందుగా అంటే ఆమె ఆ యొక్క తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదుగా లోటస్ పాండ్కు చేరుకునే ప్రయత్నం అయితే చేసింది. అయితే తెలుగుతల్లి ఫ్లైఓవర్ మీదనే పోలీసులు ఆమెను అడ్డుకున్నారు. ఆమెను అడ్డుకుని పోలీస్ స్టేషన్కు తరలించే ప్రయత్నం చేశారు. ఆమెను అరెస్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమయంలోనే షర్మిల స్పృహ తప్పి పడిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఉదయం నుంచి కూడా ఎలాంటి ఆహారం ముట్టకుండా కేవలం నిరాహార దీక్షకు కూర్చోవడం చేత కొంతవరకు అంటే కొంత నిరాహార దీక్ష చేయడం, అలాగే నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలోనే కొంతవరకు ఆమె బలహీనంగా ఉన్నట్టుగా తేలడంతో కొంత స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే అక్కడ ఉన్నటువంటి మద్దతుదారులు అలాగే అనుచరులు కూడా తేరుకున్నారు. మొత్తానికి ఆమె ఆరోగ్య పరిస్థితి అయితే ఆరోగ్య పరిస్థితి కూడా అయితే బాగానే ఉందంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. మొత్తానికి ఆమెను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీక్ష అయితే భగ్నం చేయడం కూడా జరిగింది. అయితే సుమారుగా 3 రోజుల పాటు తాను దీక్ష చేస్తాను, ఖచ్చితంగా తాను ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసినట్టుగా కూడా చెప్పింది. ఎందుకంటే ఆ ఖమ్మం సభ వేదికగానే ఆమె ఖచ్చితంగా రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తొలగించే విధంగా ఖచ్చితంగా ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ కూడా ఒక అల్టిమేటం జారీ చేశారు ప్రభుత్వానికి. ఒకవేళ తక్షణమే స్పందించకపోతే 3 రోజుల పాటు తాను ఖచ్చితంగా దీక్ష చేస్తానంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే అందులో భాగంగానే ఈరోజు మొదటి రోజు దీక్ష కూర్చుంది. కానీ పోలీసులు కూడా ఒకే రోజు దీక్షకు అనుమతించినటువంటి నేపథ్యంలో ఆమె సమయం దాటినప్పటికీ కూడాను దీక్షకు కూర్చోవడంతో ఖచ్చితంగా ఆమెను దీక్ష భగ్నం చేసేటువంటి ప్రయత్నం పోలీసులు చేశారు. మొత్తానికి ఆమెను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇక ఇదే ఈ యొక్క దీక్షకు వివిధ ప్రజా సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా తరలివచ్చారు. అలాగే కంచె ఆలయ లాంటి వాళ్ళు, అలాగే బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కృష్ణయ్య లాంటి వాళ్ళు కూడాను ఈ యొక్క ఆమె నిరాహార దీక్షకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. దీంతో వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థి నేతలు కూడా భారీ ఎత్తున ధర్నా చౌక్ తరలివడం చేత కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ కూడాను భారీ ఎత్తున అక్కడికి మద్దతుదారులు అలాగే షర్మిల అనుచరులు కూడా తరలి రావడంతో కొంతవరకు పోలీసులు కూడా కట్టడి చేయడం కొంతవరకు ఇబ్బందికరంగా మారింది. ఏదేమైనప్పటికీ షర్మిల దీక్షను పోలీసులు అయితే భగ్నం చేశారు. ఇక పోలీసులు అడ్డుకున్నటువంటి సందర్భంలోనే కేసీఆర్ పైన షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు దొరికాయి తప్ప రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగి కూడాను ఉద్యోగాలు చేసుకోవట్లేదంటూ కూడా, ఉద్యోగాలు దొరకలేదంటూ కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడ అరెస్ట్ చేస్తే అక్కడే తాను దీక్షకు కూర్చుంటాను, అలాగే ఎక్కడికి తరలిస్తే అక్కడే దీక్షకు కూర్చుంటానంటూ కూడా షర్మిల పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం అయితే చేసింది. మొత్తానికి ఆమెను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ తరలించే ప్రయత్నం అయితే చేశారు. మొత్తానికి ఆమె స్పృహ తప్పి పడిపోయినప్పటికీ కూడాను ఆమె వెంటనే తీసుకుని మొత్తానికి ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉంది. నందు, యా ప్రస్తుతానికి ఆవిడ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఓకే, బట్ రేపటి నుంచి పరిస్థితి ఏంటి? 3 రోజుల పాటు ముందు దీక్ష చేస్తానని చెప్పారు కదా, ఈ రోజుకైతే ఫినిష్ అయింది. ఈ దీక్షను కొనసాగించే అవకాశం ఏమైనా ఉందా, లేదంటే నిరుద్యోగుల సమస్యల కోసం
ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఫర్దర్ గా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది, సమాచారం ఏమైనా ఉందా దీనికి సంబంధించి? తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఈరోజు ఉదయం ఇందిరా పార్కు వద్ద ఆమె దీక్ష చేపట్టారు. అయితే ఒకరోజుకి అనుమతి ఉందని, దీక్ష విరమించాలంటూ పోలీసులు షర్మిలకు సూచించారు. అయినా సరే షర్మిల దీక్ష కొనసాగించడంతో ఆమెను అక్కడి నుంచి తరలించారు. ఇక కాలినడకన షర్మిల లోటస్ పాండ్కు బయలుదేరారు. ఈ నేపథ్యంలో దారిలో వైఎస్ షర్మిల స్పృహ తప్పి పడిపోయారు. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎలాంటి సమస్య లేదంటూ వైద్యులు ధృవీకరించినట్లుగా సమాచారం. మరి నిరుద్యోగుల కోసం, నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని కొత్త నోటిఫికేషన్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తూ వైఎస్ షర్మిల తలపెట్టినటువంటి ఈ దీక్ష కొనసాగుతుందా? ఈ రోజుకైతే ముగించారు, పోలీసులు భగ్నం చేశారు. మరి 3 రోజుల పాటు చేస్తానంటూ ముందు చెప్పారు కాబట్టి ఈ దీక్ష విషయంలో షర్మిల ఎలా వ్యవహరిస్తారు అనేది ఒక ప్రశ్నగా మిగిలింది. మరోవైపు మున్ముందు నిరుద్యోగుల సమస్యల కోసం, అలాగే ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎలా ఫైట్ చేయబోతున్నారు ప్రభుత్వం మీద? ఫైట్ చేస్తాను, ఉద్యోగులు నిరుద్యోగులకి నోటిఫికేషన్లు విడుదల చేసే వరకు కూడా నేను ఫైట్ చేస్తానంటూ షర్మిల భీష్మించు కూర్చున్న నేపథ్యంలో ఫర్దర్గా యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల, ప్రభుత్వం విధిస్తున్నటువంటి ఆంక్షల పట్ల షర్మిల చాలా సీరియస్గా రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. కావాలని ఇబ్బంది పెట్టేందుకు ఇలా చేస్తున్నారు. వాళ్ళ సభలు అయితే అంతమందితో చేసుకుంటారు, వేల మంది లక్షల మంది వచ్చేందుకు అవకాశం కల్పిస్తున్నారు. నాకు మాత్రం ఇలా కేవలం అతి కొద్ది మంది మాత్రమే అలౌ చేస్తున్నారు అంటూ ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్స్ చూద్దాం.